अर्जुन सारी नीयने कौगी बंधी नी तीयने मुद्दे वर्षम तो सर्ग सुखाने चवी चूप अर्जुन नी एडबा भरीपो नी तीयने कौगे बंधी नी तीय मुद्दे वर्षम तो सर्ग सुखा चवी चूप अर्जुन निजंगा श्री कुलवेंद्र रंगनाथ स्वामी वारी पांडव मध्यमें अर्जुन अम्मा नीमिक तल्ली देवेंद्रुडु तंड्री लांटिवाडु देवेंद्रुनि यॊक्क प्रियुरालवैनटुवंटि नीवु नाकु तल्लितो समानं मातृमूर्तितो समानं ఒక తల్లి ఒక బిడ్డతో మాట్లాడవలసిన మాటలైనా కొడుకు వరసలాంటి నాతో మాట్లాడవలసిన మాటలైనా తల్లి ఇవి అర్జున ఏమిటి తల్లి కొడుకు బిడ్డ పిల్ల తేరు వారి వరసలనేటి నీ మానవ లోకములో ఉన్నాయేమో కానీ మా దేవలోకములో లేవయ్యా అయినా అర్జున వారి వరసల గురించి ఇంత చక్కగా చెబుతున్నావే ఐదు మంది అన్నదమ్ములు स्त्री ने ద్రౌపదిని కట్టుకొని కాపలం చేస్తున్నారే అక్కడ ఏమైంది నాయనా మీ వావివర్సల సంగతి అన్న భార్య తప్పటికి ఏమవుతుంది వదినమ్మ వదినమ్మ అంటే తల్లితో సమానం మరి తల్లి లాంటి వదన్ను మరి నీకు కూడా భార్య ఎలా అయింది నాయనా ఇక్కడ అమ్మ తల్లి బిడ్డ అంటున్నావే వావివర్సల గురించి చెబుతున్నావు మరి ఏమైంది నాయనా అక్కడ మీ వావివర్సల సంగతిని అడిగిందండి ఆ తల్లి ప్రశ్నించింది ఊర్వశి ఓహో తల్లియా भगवंत धर्म पक्षपात भगवंतड़ेमंटे धर्ममे भगवंत नीति निजाइती धर्म भगवंत धर्मा पटकोरा नि पटा धर्मा पटको नी वन नीन नीते अभी नीनेंटा भगवंत आ स्वयंवर मत्स्य यंत्रा अर्जुन की सामने कर्णुड़ कर्णुड़ की सामने वाड़ अर्जुन मत्स्य यंत्रा इधर छेदल अधर्म पक्ष कर्णुड़ धर्म पक्ष अर्जुन परमात्म नमक कृष्ण अधर्मात्म नमक कर्णुने कर्णुड़ दुर्योधन ने मत्स्य यंत्रा नीति चूस्त नीद चूस्त पैकी बाणा संधि संधि अर्जुन छेद समय पोषण तपिचेसा भगवंत अंटे मन के शुभम जरगाली गोप गोप पनल जरगाली अंटे मन अधर्म पक्षा उन्यानी अभी वेक पोषण तपिचेस्ता आ भगवंत अदे धर्म पक्ष पांडव मध्यमैनटुवंटि अर्जुन आ मत्स्य यंत्राणि छेदिंचि कृष्ण परमात्मनि यॊक्क आशीर्वादमु तीसुकोनि द्रौपदिनि वेंटबेट्टुकोनि एकचक्रपुरमुलो अग्रहारमुलो मारवेषमुलो उन्नटुवंटि ब्राह्मणुडु उन्नटुवंटि आ पांडवुलु कुंतीदेवि दग्गरिकि वेळ्ळि धर्मराजु गारि अम्मा ఒక పండు తెచ్చామమ్మా అన్నాడు ధర్మనందనుడు ఆ తల్లి కుంతీదేవి లోపలే ఉన్నది నిజంగా ఆ తల్లి పండుగ వచ్చారేమో అనుకుంది వీళ్ళంతా బయట ఉన్నారు ఆ తల్లి ఆ కుటీరంలో ఆశ్రమంలో ఉంది గుడిసెలో ఆ పర్ణశాలలో పండేని అనుకొని ఐదు కుమారులారా ఆలస్యం ఎందుకురా ఐదు మంది సమానంగా భుజించండి నాయన అన్నది ఒక స్త్రీ అని తెలియదు అప్పుడు చాలా బాధపడింది తెలిసి అప్పుడు ఆ తల్లిని ఐదు మంది కూడా పాండవులు కళ్యాణం చేసుకున్నారండి అందులో గంధర్వ స్త్రీ అని द्रौपदी अम्मवारु पार्वतीदेवी యొక్క అంశ చేత జన్మించింది తన భర్త చనిపోతే భర్త మీద ఉండేటువంటి ప్రేమ చేత మహాదేవుడి గురించి తపస్సు చేస్తే మహాదేవుడు ఏం కావాలో కోరుకోమ్మా అంటే శివుడు పతిందేహి 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 అని ఐదు సార్లు అడిగినట ఆ తన్మయత్వంలో భర్త మీద ఉండేటువంటి భక్తి చేత ప్రేమ చేత భర్తనివండి మహాదేవా భర్తనివండి మహాదేవా భర్తనివండి ప్రతిభిక్ష పెట్టండి అని ఐదు సార్లు అడగగానే ఆ ద్రౌపది ఏ పార్వతీదేవి యొక్క అంశ పాండవులే పరమ శివుని యొక్క అంశ చేత జన్మించినటువంటి వాళ్ళు కాబట్టి మా తల్లి కుంతీదేవి ధర్మానుసారముగా నడుస్తున్నటువంటి ధర్మం నాయన అయితే నా కోరిక తీర్చలేవా అర్జునా।